చెప్పండి మీ పేరు ఏంటండి? దేవపడి రాంబాబు. సత్యవాడ కండ్రిక. ఏం ఏజ్ వరకు? రామచంద్రాపురం ఏజ్ వరకు. ఓకే, ఇప్పుడు లోకల్ మీ ఏజ్ వరకు ఎమ్మెల్యే గారు ఎవరు? చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. ఓకే, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కానీ అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన సేవకుడిగా అద్భుతమైన సేవ అందిస్తున్నది, పరిపాలన బాగుందని మాకు 2024 కూడా ఆయనే ఎమ్మెల్యేగా మేము ఎన్నుకుంటాం. బాగుందండి, ఆయన పనితీరు అయితే చాలా బాగుందని. ఒక రోడ్ల విషయంలో కానీ అన్నీ కూడా మనం అడిగిన వెంటనే ఆయన తనయుడు నరేన్ గారు కూడా మనకి అందుబాటులో ఉంటున్నారని. పరిపాలన బాగుందండి. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షాల విషయంలో మళ్ళీ టీడీపీ వచ్చేస్తుంది, లేదంటే జనసేన వస్తుంది. జనసేన అలాగని వాళ్ళకి నోరు గొంతు వాళ్ళ వాకు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ఇటువంటి పరిపాలన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పరిపాలన ఇంక ఎవరు కూడా చేయలేరండి. అద్భుతమైన పరిపాలన. పథకాలు ఉచితంగా ఇస్తుంటే సమపూర్తి అయిపోయి అంటున్నారా వాళ్ళు? ఎంతవరకు లేదండి, కరోనా టైంలో కూడా ఎంతో మందికి ఈ పథకాలు లబ్ధి చేకూరినాయండి. ఇంకా సూపర్ అండి, ఇంకా ఆయన చూడక్కర్లేదండి. మీకు సొంత చేయనున్నవాళ్ళకి రైతు భరోసా అని సబ్సిడీ అని అయ్యి చేశారు, దానివల్ల ఏం ఉపయోగం, ఏ విధంగా ఉపయోగం? రైతులకు అందరికి ఉపయోగం మేలు జరుగుతుంది కదండి. ఒక పంటల బీమా కానివ్వండి, ఒక సకాలంలో మందులు కొనుక్కోవడం కానివ్వండి, ఎరువులు కొనుక్కోవడం కానీ, అన్ని విధాల సహకారం బాగుందండి. ప్రతి గ్రామంలో ఆర్బీకే అని కేంద్రం ద్వారా ప్రజలకి నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అలాంటి ప్రతి రైతు కూడా ప్రతి సలహాలు సూచనలు అన్నీ కూడా రైతు భరోసాల ద్వారా వాళ్ళు వాళ్ళ ఆర్బీకేల ద్వారా మనకి తెలియజేస్తున్నారండి. సకాలంలో పంటలు కూడా ధాన్యం కొనుగోళ్ళు కానీ అన్ని విధాలు బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? సూపర్ అండి, అది కూడా బాగుందండి. సకాలంలో ఉదయాన్నే 6 గంటలకి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, అన్ని విధాలు బాగుంది. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ గురించి వేరేగా మాట్లాడారు గతంలో, మరి ఆ వ్యవస్థ మనకి ఈ ప్రభుత్వం పెట్టిన తర్వాత సక్సెస్ అయిందంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకం వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని అన్ని అందరు ముఖ్యమంత్రులు కూడా తీసుకురావడం జరుగుతుందండి. అది దాన్ని పరిపాలన ఈ విధంగా చూసి మన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను అన్ని స్టేట్లో కూడా పెట్టడానికి వాళ్ళు కృషి చేస్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకేం చెప్తాడండి దీని గురించి? సరే, థ్యాంక్ యూ.